Hi friends, welcome to my channel Baru's World. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందరకు వచ్చాను. మనం ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ హీలియం బెలూన్స్ అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా. వన్స్ ఫంక్షన్ అయిపోయాక అవి ఎలా తీయాలో అందులో నుంచి గాలి తెలియక మనం ఇలా సతమతం అవుతూ ఉంటాము. సో దానికి ఒక మంచి సొల్యూషన్ అండి, ఇదే నేను మీకు చూపిస్తున్నాను కదా. ఒక హీలియం బెలూన్కి ఈ స్ట్రా ఏదైతే తీసుకున్నానో అది నార్మల్ స్ట్రా. ఆ స్ట్రాని ఇన్సర్ట్ చేసి లోపల నుంచి గాలిని మెల్లగా అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఆ పైప్ ద్వారా గాలి అంతా మొత్తం పోతుంది, తర్వాత నార్మల్గా అయిపోతుందండి బెలూను. సో ఇది చాలామందికి డౌట్ ఉంటుందండి, హీలియం బెలూన్స్ని తెచ్చుకున్నాక వన్స్ యూజ్ చేశాక ఇవి గాలి పోక బాగా తంటాలు పడుతూ ఉంటాము, అలా వదిలేయడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. సో అలా కాకుండా మళ్ళీ మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రా పెట్టేసి అందులో నుంచి గాలి తీసేస్తే పోతుందండి హీలియం బెలూన్స్లో. సో చూస్తున్నారు కదా, గాలి మొత్తం పోతుంది. గాలి మొత్తం పోయాక ఇలా పైప్ తీసేయాలి. సో ఇప్పుడు ఇది మళ్ళీ మనము రీయూస్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు. అండ్ నేను ఇంకోటి ఎక్స్పెరిమెంట్ కూడా చేశానండి, అదేంటంటే వాళ్ళు ఇచ్చిన పైపు వన్స్ మనం బ్లో చేశాక ఆ బెలూన్లో నుంచి ఎయిర్ ఎందుకు పోదో టెస్ట్ చేశాను. అది ఏంటంటే నాకు తెలిసింది, వాళ్ళు ఇచ్చిన పైపు కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి. సో లోపల ఇన్సర్ట్ చేస్తాం కదా మనము, ఆ ప్లాస్టిక్ హోల్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది ఆ ప్లాస్టిక్ కవరు. సో అది లోపలికి పూర్తిగా వెళ్ళదు కాబట్టి అక్కడికి బ్లాక్ అయిపోతుంది మనం బ్లో చేసిన తర్వాత. దాన్ని మళ్ళీ తీయడానికి కష్టం అవుతుందన్నమాట, అది పెట్టి బ్లో గాలి తీయడానికి. సో అందుకు మనం బయట స్ట్రాస్ దొరుకుతాయి కదా సూపర్ మార్కెట్లో, బయట ఎక్కడైనా స్టోర్స్లో. సో ఆ స్ట్రా ఏంటంటే కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ హోల్ ఉంటుంది కదా, అది లోపలికి పూర్తిగా వెళ్ళిపోయి గాలి అనేది మనకి అబ్జర్బ్ చేసుకొని బయటికి వదిలేస్తుంది అన్నమాట ఈ స్ట్రా పొడవుగా ఉండటం వల్ల. సో అదండి అందులో ఉన్న సీక్రెట్, హిడెన్ సీక్రెట్. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, మళ్ళీ వన్స్ మనము ఆల్రెడీ యూజ్ చేసిన బెలూన్ని మళ్ళీ ఎలా బ్లో చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. బట్ మనం స్ట్రాతో అయితే బ్లో చేయకూడదు, ఇలా వాళ్ళు ఇచ్చిన పైప్తో మాత్రమే బ్లో చేయాలి. ఎందుకంటే అక్కడ హాఫ్ వరకే వెళ్తుంది అండ్ గాలి అక్కడ వరకే ఫిల్ అయిపోయి స్టాప్ అయిపోతుంది కాబట్టి. చాలామందికి డౌట్ కూడా రావచ్చు అండి, యూజ్ చేసిన బెలూన్కి మడతలు అలా ఉంటాయి కదా బాగుంటుందా లేదా అని. అందుకే ఇలా ప్రూఫ్ మీకు చూపిస్తున్నాను, సాఫ్ట్గా నార్మల్గా ఫస్ట్ ఎలా యూజ్ చేసామో అలానే ఉంటుందండి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, కీప్ వాచింగ్ బారూస్ వరల్డ్.